తెలుగుదేశం, అదే మరి ఎన్డీఏ, మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య, 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి వాలంటీర్స్కి అందరికీ చెప్పి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు, వచ్చేది లేదు, సచ్చేది లేదు, నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమి చేయలేరు. గవర్నమెంట్లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చాను అన్నాడు. నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు ఇవ్వడం ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చానంట, నువ్వు ఇచ్చాడు ఏంది? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయితే, మీ జాగీర, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయితే, లేకుండా నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారత సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనటువంటి వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా, ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి, ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి, మంచికి మీరందరూ కూడా సహకరించాలి, దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి, జలాశయాల్లో నీళ్లు లేవు, జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్ళు చేయడం, శుభకార్యక్రమాలు చేయడం మానేశారు, ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు పెడతాడంట, మంచి రోజులు వస్తాయంట. 5 ఏళ్లు మనకు వచ్చింది, మంచి రోజులు కాదు. అసలు నరకం అంటే ఎవరికి తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు. ఇంట్లో నుంచి బయట పోతే, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే, తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హూనమైపోయే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం. పెట్రోలు, కరెంటు ఇవన్నీ బాధుడే బాధుడు కింద అందరం. అందుకే ఈరోజు ఒక ఆశల పల్లవి, అది ఉగాది. ఈ ఉగాది రోజున మీరందరూ కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి. ఈ సైకో జగన్ పోవాలి, పక్కకు తప్పుకోవాలి, దిగాలి,
అప్పుడే మనకు మంచి రోజులు. అది కూడా ఆయన దిగక్కర్లా, మనమే దించేయబోతున్నాం, ప్రజలే దించేస్తారు, అది కూడా జరుగుతుంది. నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు, నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు, అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి. మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటిదాకా? మూటను మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు, అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు, వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా, నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు, రేషన్కు లంచాలు తీసుకున్నారు, పెన్షన్కు లంచాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని దోచేశారు. కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు. ఈ చంద్రబాబుకు చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం. ఇది నీకు నాకు ఉన్న తేడా. చివరికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం
చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళ పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయాడు. దాటిపోయి తానిప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే, మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు, తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు, ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడినడినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గురించి చెబుతూ, ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రతుకంతా కూడా తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, వెన్నుపోట్లే తన చరిత్రగా, సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది.